గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి లోక్సభ ఎన్నికల ప్రచారంలో దాదాపు రెండు వందలకు పైగా సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చివరి విడత ఎన్నికల ప్రచారం ముగియటంతో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఆయన తమిళనాడులోని కన్యాకుమారిలో వెలిసిన స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు నలభై ఐదు పాటు ఆయన మెడిటేషన్ చేయనున్నారు గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మోడీ ధ్యానం ప్రారంభించారు ఈ సమయంలో ఆయన కేవలం ద్రవపదార్థాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి కొబ్బరి కొబ్బరినీళ్లు ద్రాక్షరసం అందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారని మెడిటేషన్ హాల్ నుంచి బయటకు రారని తెలిపారు గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది ఈ సమయంలో పంజాబ్లో తుది విడిత ఎన్నికల సభ నిర్వహించిన ప్రధాని మోడీ ప్రచారం అనంతరం నేరుగా తమిళనాడుకు చేరుకున్నారు భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు అనంతరం ఓ పడవలో సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకానికి చేరుకున్నారు రామకృష్ణ పరమహంస మాతా శారాదేవి చిత్రపాలకు పూలమాలలు వేశారు వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు తర్వాత ధ్యానం ప్రారంభించారు ఈ క్రమంలో ఆయన కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చొని ఉన్న కొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయి ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే నూట ముప్పై ఒక్కేళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానందుడు ఇక్కడే మూడు పగళ్ళూ మూడు రాత్రులూ ధ్యానం చేసి ధ్యానం సంపాదించారని భక్తులు నమ్ముతారు వివేకానందుడిని ఆదర్శంగా భావించే మోడీ యువకుడిగా ఉన్న రోజుల్లో రామకృష్ణ మిషన్ సభ్యుడిగా చేరారు వివేకానందుడు స్థాపించిన ఈ సంస్థ నూట ఇరవై ఐదో వార్షికోత్సవం గతేడాది జరిగింది ఈ వేడుకల్లోనూ మోడీ పాల్గొన్నారు తాజాగా వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశంలోనే ధ్యానం చేయాలని నిర్ణయించారు రెండు లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ కేదార్నాథ్ వద్ద గుహల్లో ధ్యానం చేశారు ఇప్పుడు కన్యాకుమారిలో చేస్తున్నారు మోడీ నలభై ఐదు గంటల ధ్యానం ప్రారంభించిన నేపథ్యంలో ముప్పై రెండేళ్ల క్రితం ఈ ప్రఖ్యాత స్థలం వద్ద ఆయన పర్యటించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ పదకొండున బీజేపీ ఏక్తా యాత్రను ప్రారంభించింది అప్పుడు బీజేపీ నేతలు వివేకానందుడి విగ్రహం వద్ద నివాళులర్పించారు ఈ యాత్రకు నాయకత్వం వహించిన మురళీ మనోహర్ జోషితో పాటు నరేంద్ర మోడీ కూడా ఈ ఫొటోలో ఉన్నారు నాటి యాత్ర పద్నాలుగు రాష్ట్రాల మీదుగా సాగింది అది పన్నెమిది వందల తొంభై రెండు జనవరి ఇరవై ఆరున శ్రీనగర్లో ముగిసింది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక